తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి భట్టి విక్రమార్క జీవన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డితో సరదాగా మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ కు నష్టం చేశారన్నారు. కొందరు తెలంగాణ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారని పార్టీకి రాసిపెట్టిన కాలం అయిపోయిందన్నారు. జయపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని కోరినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. రాయల తెలంగాణ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదనగా కర్నూలు అనంతపూర్ కలిపారని కోరగా కొందరు కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నోటీసులపై జేసీ చురకలంటించారు. పోలీసు అధికారి వచ్చి నోటీసు ఇచ్చారని జగన్ విజయసాయిరెడ్డికి తాకీదులు ఇవ్వాల్సి వస్తే లారీలో తీసుకెళ్లాల్సి వస్తుందన్నారు. మళ్ళా నన్ను ప్రెసిడెంట్ గా ఉంది రాజు పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ఫోన్ లో రాజు మాట్లాడు, ఆయన మాట్లాడు. ఇప్పుడు ప్రతి రాజకీయ కాలం ఉంది, కాలం ఉంది. ఒకటి జీవించే కాలం, ఒకటి వచ్చే స్థితిలో ఉండే కాలం. మనం వచ్చే స్థితి అయిపోయిందని నా పెట్టారు. మీ దగ్గర డబ్బు ఉందా అని అడిగినా, ఏడుంది అని అడిగినా, కాఫీ సేపు డబ్బు ఉందా? ఉంది సార్. మీకు మంచి కాఫీ తాగుతుంది.